పాయింట్ మీడియా గుంటూరు కారం ఏ పేరు వింటేనే మంట పుట్టుద్ది ఆ పేరు పలుకుతుంటేనే అదో రకమైన ఊపు వచ్చేస్తుంది ఆ పేరు మన ప్రిన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు పెట్టేస్తున్నారు అదిరిపోద్ది కదా తెల్లగా స్మార్ట్ గా ఉండే మిల్కీ బాయ్ రఫ్ గా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో పోకిరి సినిమాతోనే మనోళ్ళు టెస్ట్ చేసేశారు ఆ సినిమా కేక పుట్టించింది ఇప్పుడు ఈ సినిమాకు అదే రేంజ్ లో పేరు పెడుతున్నారు పైగా ఫస్ట్ లుక్ అసలు అరిపించేసింది మహేష్ బాబు సిగరెట్ తాగుతూ రఫ్ లుక్ లో ఉన్న వాకింగ్ స్టైల్ అదరహో అనిపించింది అందులో ఎలివేషన్ మాస్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సంగతి తెలిసింది టైటిల్ ఆ రేంజ్ లో ఉండి ఎలివేషన్ త్రివిక్రమ్ రేంజ్ లో ఉంటే ఇక ఆ కాంబో ప్రొడక్ట్ అదిరిపోవడం ఖాయమే అనిపిస్తుంది అందులోనూ మహేష్ కు సరైన హిట్ పడి చాలా రోజులైంది సరేలేరు నీకెవరు సినిమా కూడా హిట్టే అయినా అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు ఇక తర్వాత సర్కారు వారి పాట అయితే ఫుల్ డిసప్పాయింట్మెంట్ చేసింది అందుకే మహేష్ ఫ్యాన్స్ యమా ఆకలితో ఉన్నారు వాళ్ళ ఆకలికి తగ్గట్టే మంచి ఆవకాయ బిర్యానీ రెడీ చేస్తున్నట్లున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందులో త్రివిక్రమ్ కూడా అరవింద సమేత అలవైకుంఠపురం లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత ఈ సినిమా తీస్తున్నాడు ఆయన కూడా ఫుల్ ప్లాన్ లో ఉన్నాడంట సినిమాను ఇరగదీసేయాలని ఎందుకంటే మహేష్ తో ఈసారి తీసిన కలేస నిరాశపరిచింది అతడు అదరు కొడితే రెండో సినిమా అలా అయింది అందుకే ఈ మూడో సినిమా గుంటూరు కారంలా మంట పుట్టించేలా ఉండాలని త్రివిక్రమ్ ఓ రేంజ్ లో రెడీ చేస్తున్నాడంట పైగా పూజా హెగ్డేతో పాటు లేటెస్ట్ హాట్ బ్యూటీ శ్రీలీల కూడా సినిమాలో ఉన్నారు అందుకే ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా లేవు పైగా సినిమా సంక్రాంతికి రాబోతుంది సంక్రాంతి కాంపిటీషన్ లో సిక్స్ కొట్టే కసిలో త్రివిక్రమ్ మహేష్ బాబు వర్క్ సీరియస్ గా చేస్తున్నారట ఇక మన బీజిఎం స్పెషలిస్ట్ తమన్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సౌండ్ బాక్సులు పగిలిపోవడం పక్క ఇలాంటి సినిమాకు గుంటూరు కారం అనే పేరు పెడుతున్నారని తెలిసి ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు స్టన్నింగ్ లుక్ కి తగ్గట్టే టైటిల్ ఉంటుందని న్యూస్ రావడంతో ప్రిన్స్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు నిన్నట్టా చూస్తున్నా బీడీ 3D లో కనపడుతుందా